మాచిల్ల పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కామనబోయిన కోటయ్య ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభను ఏర్పాటు చేసి మహిళలతో అమ్మవారికి పసుపు కుంకుమ అందజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కోటయ్య మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం పక్కన ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మకు ప్రజలందరూ పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లేలా చూడాలని ప్రభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నారాజు బాబుకి మాట్లాడుతున్నా. అక్కడ పెదకస్పూర్లో 10 సంవత్సరం కూడా తిరణాలు జరుగుతుంది. అదేవిధంగా మన మార్చల్లో కూడా శనిగేల స్వామి పక్కన లక్ష్మీ తీర్థమ్మ స్వామి దగ్గరికి మరి 10 సంవత్సరం కూడా మేము పుష్పం పొందించడం జరుగుతుంది. అందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్య ఐశ్వర్యాలు అందరితోటి బాగుండాలని, ఆ లక్ష్మీ తీర్థమ్మ అందరూ కూడా సల్లన చూడాలని, మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని జీవితం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటూ ఒక తెలుగు పెట్టు. ఎప్పుడో వెళ్తా ఉంటుంది వాడికి, వాడు ఉండాల్సిన ఏంటో.